రబీలో ఆరుతడిగా నమ్మకమైన ఆదాయాన్ని అందించే పంటగా రైతుల ఆదరణ పొందింది మొక్కజొన్న అయితే గత మూడు సంవత్సరాలుగా రైతుల ఆశలను నేల రాస్తూ తీరని నష్టాన్ని మిగులుచుతోంది పురుగు గింజ మొలకెత్తింది మొదలు చివరి దశ వరకు పంటను అన్ని దశల్లోనూ ఆశిస్తూ పంటను పనికిరాకుండా చేస్తోంది ఒకసారి పొలంలోకి ప్రవేశించిందంటే అనతి కాలంలోనే చుట్టుప్రక్కల పొలాలను సైతం చుట్టబెడుతోంది తీరని నష్టాన్ని కలిగిస్తున్న కత్తెర పురుగు నివారణపై రైతులు సాగు ఆరంభం నుంచే అప్రమత్తంగా ఉంటూ సమగ్ర యాజమాన్య సస్యరక్షణ చర్యల ద్వారా అరికట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పి మన శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా ఖరీఫ్తో పాటుగా రబీలో కూడా మొక్కజొన్న సాగు చాలా విస్తీర్ణం ఎక్కువగా ఉంది గత సీజన్ అనుభవాన్ని బట్టి ఇప్పుడు కూడా మన మెరటి ప్రాంతంలో ఇప్పుడున్న పంటలో కూడా మనం పరిశీలించుకుంటే కత్తిరి పురుగు చాలా తీవ్రత ఎక్కువగా ఉంటుంది అయితే దీన్ని ఎలా గుర్తించడం అంటే గొంగలి పురుగు ముఖం పైన తిరగబడిన వయ ఆకారంలో తెల్లని చార కలిగి ఉంటుంది అదేవిధంగా ఆఖరి ఖండితం పైన నాలుగు చుక్కలు నల్ల చతురస్ర ఆకారంలో ఉంటాయి ఉంటాయన్నమాట మొదటి దశలో లేత ఆకుపచ్చలో సన్నంగా ఉండి లేత ఆకుపచ్చ ఉంటుంది అలాగే పెరిగిన కొలిది దశ పెరిగిన కొలిది మన బూడిద రంగులోకి అలా మారటం జరుగుతుంది నలుపు రంగులోకి కూడా మారటం జరుగుతుంది కాబట్టి రైతులు అది గమనించవచ్చు మొక్క వచ్చి బయటకు వచ్చినప్పటి నుంచి మొదల నుంచి మళ్ళీ గింజ కట్టే దశ వరకు కూడా అన్ని దశల్లో కూడా వ్యాపించి అన్ని దశలో కూడా నష్టపరుస్తుంది కాబట్టి రైతు సోదరులు దీన్ని ఏ దశలో ఆ దశలో తప్పకుండా దీన్ని నివారించుకోవాలి లేకపోతే విపరీతం నష్టం ఉంటుంది ఈ కత్తి పురుగు అన్ని దశలో వస్తుంది కాబట్టి మొదటి దశ నుంచి కూడా దీనికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి మొదటగా విత్తన శుద్ధి చేసుకోవాలి సయాంట్రీలు ప్రోల్ ప్లస్ తయామెతాగమన్ కాంబినేషన్ కెమికల్తో దొరుకుతుంది కాబట్టి కేజీ విత్తనానికి నాలుగు మిల్లీ లీటర్లు చెప్పున ఎకరానికి ఎనిమిది కేజీలు సరిపోతుంది కాబట్టి ఎనిమిది కేజీలకి ముప్పై రెండు ఎంఎల్ బాటిల్ కూడా మనకు దొరుకుతుంది దాన్ని విత్తన శుద్ధి చేసుకుంటే కనీసం మొదట ఇరవై నుంచి ముప్పై రోజుల వరకు ఈ కత్తి పురుగుని రానివ్వకుండా చూసుకోవచ్చు ఆ తర్వాత మొదటగా వేప నూనె ఫిఫ్టీన్ హండ్రెడ్ టు త్రీ థౌసండ్ పీపీఎం అయితే ఐదు మిల్లీ లీటర్లు అదే టెన్ థౌజండ్ పీపీఎం కానీ మనకి అంటే పదివేల పీపీఎం అంటాం అది కానీ దొరికినట్టయితే అదైతే రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ చెప్పున్న కలిపి పిచ్చిగా చేసుకున్నట్టయితే ఈ దీని ఉధృతిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఇంకా దశలో ఎక్కువగా ఉంటే క్లరంట నిలిప్రోలు సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు ఒక లీటర్ చెప్పున కలిపి పిచ్చగా చేసుకున్నట్టు అంటే అరవై మిల్లీ లీటర్ ఒక ఎకరకు సరిపోతుంది దాన్ని పిచిక చేసుకుంటే సరిపోతుంది అదే అదేవిధంగా ఇంకా సివి ఉధృతంగా ఉంటే అమామిక్టన్ బెంచేయట్ అదైతే ఎనభై గ్రాములు ఒక ఎకరానికి సరిపోతుంది రెండు వందల రెండు వందల లీటర్ ఇట్లు కలిపి ఎనభై నుంచి వంద గ్రాముల వరకు రెండు వందల లీటర్ నీట్లో కలిపి అని పిసికారు చేసుకున్నట్టు అంటే ఈ పురుగును ఉధృతంగా తగ్గించవచ్చు అదే చేను అప్పటికే నీ హై స్టేజ్ దాటిపోయింది మనం ఒకవేళ అంటే లేట్గా అయినప్పుడు పిసికారు చేయడానికి కష్టంగా ఉందన్నప్పుడు కూడా వెసుపు ఎర్ర తయారు చేసుకోవచ్చు ఐదు కేజీలు మెత్తన్ తవుడు రెండు కేజీలు బెల్లం అదేవిధంగా వంద గ్రాములు థయోడీ కార్బు ఈ మూడింటిని అంటే ముందు బెల్లాన్ని తవుడిని తగినంత నీటిలో వేసుకొని ఇరవై నాలుగు గంటలు నానబెట్టి తర్వాత అప్పుడు పులిపుసన వస్తుంది దాంట్లో ఈ థయోడీ కార్బు కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఉండలుగా చుడితే చుట్టి పొలంలో వేసుకున్నట్టయితే పొలంలో అక్కడక్కడ వేయొచ్చు ఇంకోటి అంటే సమగ్ర సస్యరక్షణ అనేది చాలా అవసరం దీనికి ముందుగా వేసవిలోనే లోతులు చేసుకోవాలి ఎరపాంట చుట్టూ ఎరపంట వేసుకోవాలి నేపియర్ గ్రాస్ అనేది మనకి దొరుకుతుంది నాలుగు వర్షాలలో చుట్టూ కానీ హైబ్రిడ్ నేపియర్ పశుగ్రాస దీంట్లో మనం వాడుతూ ఉంటారు కాబట్టి రైతు సోదరులు హైబ్రిడ్ నేపియర్ని నాలుగు వరుసలు చుట్టూ తప్పకుండా దాన్ని వేసుకోవాలి వేసుకుంటే పురుగు ఉధృతి చాలా వరకు తగ్గించుకోవచ్చు ఎకరానికి నాలుగు నుంచి ఐదు లింగాకరిచి బుట్టలు కానీ పెట్టుకున్న దీన్ని ఉధృత కూడా మనం గమనించి తగిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎక్కడైనా రైతు సోదరులు గమనించినప్పుడు ఆకులు అడుగు బాగానే గుంపులు గుంపులకు గుడ్లు పెడతాయి కాబట్టి ఆ గుడ్ల సముదాయాన్ని కూడా మనం తీసేసి చేసుకుంటే సరిపోద్ది ముఖ్యంగా మెటారైజింగ్ ఎనర్షిప్లీ అనే శిలీంద్ర నాశిన్ని వాడి అంటే ఒక శిలేంద్రం దాన్ని కానీ వీరు విడిచిపెట్టినట్టయితే ఈ ఈ గొంగలి పురుగు మీద ఆశించి ఆ గొంగళ పురుగుకి ఇన్ఫెక్షన్ చేసి గొంగలి పురుగును చంపడం జరుగుతుంది కాబట్టి ఒక లేటర్ నీటికి ఐదు గ్రాములు చెప్పున్న కలిపి పిచికారు చేసుకున్నట్టయితే ఈ పురుగుని నివారించుకోవచ్చు